అక్కని కలిసినప్పుడు మొదటిగా చెప్పింది కార్యకర్తలందరూ ధైర్యంగా ఉన్నారా లేదా అని అడిగింది. రెండో మాట నారా లోకేష్ గారు మొదటిసారిగా ఆలగడ్డకి రాబోతున్నాడు అన్నకి నా సైడ్ నుంచి ఘన స్వాగతం పలకాలని ఈ రోజు అక్క చెప్పింది. నేను అక్కకి చెప్పిన మా ఇద్దరికి నాకు గాని అక్కకి గాని తల్లి తండ్రి లేని లోటు ఆలగడ్డ జనాలు తీర్చారు. లోకేష్ అన్నకి నువ్వు లేని లోటు కనపడకుండా చేస్తారు ఆలగడ్డ ప్రజలను కూడా నేను చెప్పా. ఈరోజు నారా లోకేష్ గారు మన కోసం మన సమస్యలు తెలుసుకోవడం కోసం 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు మీరు చూసుకుంటే ఏ ఊరికి పోయినా ఏ వాడకి పోయినా ఘన స్వాగతం పలుకుతున్నారు. అంటే దీన్ని బట్టి ఈరోజు లోకేష్ అన్న మన మీద మన కార్యకర్తల మీద జనాల మీద రాష్ట్రం మీద ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఒక్కసారి మనం అందరం గుర్తించాలా. అన్న ఈరోజు మీ నాయకత్వం మా యువతకి చాలా అవసరం. ఎందుకంటే మా ఉడుకు రక్తాన్ని మా సమస్యలని మా ఇబ్బందుల్ని అర్థం చేసుకోవాలంటే ఒక యువకుడే ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా చాలా బాధేస్తుంది. నాలో సగమైన మా అక్క నా బావ ఈరోజు ఇక్కడ లేరు. 40 రోజులు 35 రోజులు ఈరోజు అక్క బిడ్డని దూరం పెట్టి నారా లోకేష్ గారు వస్తున్నాడు. ఆయన కష్టంలో మనం కూడా పాల్చుకోవాలి. మన జిల్లాకు వస్తున్నాడు. అడుగు అడుగు నేను లోకేష్ అన్నతో వేస్తా అని బిడ్డని కూడా ఇంట్లో పెట్టి తిరిగింది. కానీ కొంతమంది దుర్మార్గులు గుంట నక్కలు అది చూసి ఓడ్చుకోలేకపోయినారు. ఒక్క మహిళని ఇబ్బంది పెట్టడానికి 5 గుంట నక్కలేకమైనారు. కావాల్సుకని 35 రోజులు తిరిగిన తర్వాత కూడా ఆళ్లగడ్డకి ఎంటర్ కాబోతున్నప్పుడే రెచ్చగొట్టి ఆ దుర్మార్గ చర్యకి పాల్పడిన ప్రతి ఒక్క గుంట నక్కకి చెప్తున్నా, కొడకల్లారా కాసుకోండి. గుడిలోకి వెళ్ళి ముక్కోండి. మీ కర్మ గాలి నేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల దాక్కున్నా ఎంటబడి వస్తాం, ఎత్తుకుంటూ వస్తాం. వీళ్ళు పెట్టే కేసులకి వెనక్కి తగ్గే రక్తమా మాది. పెట్టిన ప్రతి ఒక్క కేసు వెనకలు ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి జవాబుదారి నేను చెప్తాను కూడా మీ అందరి ముందు మాటిస్తున్నా. సంవత్సరమే అందరూ గుర్తు పెట్టుకొని మనం గాని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే పెట్టిన ప్రతి ఒక్క కేసుకి ప్రతి ఒక్కడిని జవాబుదారి ఉంటాడు. అన్న అందరు అడుగుతుంటారన్న మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, రేపొద్దున ఆ పవర్ లోకి వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తామని. ఈ నా కొడుకుల్ని తొక్కడానికి మాకు ఫ్రీ హ్యాండ్ అవసరం లేదన్నా. మీ స్థాయి కాదు వీళ్ళది. కానీ నా కోరుకున్నదంతా ఒకటే, ఈరోజు యువత మా వెంట తిరిగి ఎంతో మంది కేసులు వేపించుకున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత పార్టీ తరఫున మీరు తీసుకోవాలనేదే నేను కోరుకుంటున్నానన్నా. భూమా నాగిరెడ్డి గారు గాని శోభా నాగిరెడ్డి గారు గాని తెలుగుదేశం పార్టీకి ఎలాగైతే కమిటెడ్ గా కట్టుబడి ఉన్నారో నేను అక్క కూడా అంతే కట్టుబడి తెలుగుదేశం పార్టీకి ఉంటాము, పనిచేస్తాము. రేపు పొద్దున ప్రభుత్వంలో కూడా మేము తీసుకొని వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆళ్లగడ్డ నంద్యాల మనము తెలుగుదేశం పార్టీకి ఒక కానుకలాగా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా అక్క మీద మా బావ మీద కేసులు పెట్టి ఎంతో పెద్ద హీరోలు అన్నట్టు కాలర్ ఎగరేసుకుంటున్నారేమో,
కొడకల్లారా కాసుకోండి. ఆరే ఆరు నెలలు చెప్పినా కదా వెంట పడతా. ఇన్ని రోజులు శోభా నాగిరెడ్డి గారి రాజకీయం మీ అందరికి చూపిద్దామనుకున్నా, కానీ వీళ్ళకి భూమా నాగిరెడ్డి రాజకీయమే కావాలా? ఖచ్చితంగా ఖచ్చితంగా చూపిస్తాం వీళ్ళకి భూమా నాగిరెడ్డి గారి రాజకీయం అంటే ఏంటో. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.